ఇదేం కర్మ మన రాష్ట్రానికి దాంట్లో భాగంగా మరి శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపాలిటీలో ఈ రోజు 7వ రోజు కొనసాగుతా ఉంది ఎక్కడ చూసినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా అనేక సమస్యలు చెప్పుకోవడం జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి సంక్షేమం తప్ప ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు తే ఒక అమ్మఒడి తప్ప రోజు చెప్తూనే ఉన్నారు అందరూ కూడా అమ్మఒడికి 15000 ఇస్తాని 13000 తీసుకొని మా దగ్గర నుంచి 50000 రూపాయలు వసూలు చేస్తారు అన్ని ధరలు పెరిగిపోయినని చెప్పేసి బాధపడతా ఉన్నారు ముసలి వాళ్ళకు చూస్తే పెన్షన్లు రావడం లేదు పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందనో నీకు మంచి ఇల్లు ఉందనో లేకపోతే నీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడనో నీ కూతురు ఉద్యోగం చేస్తుందనో రకరకాల రీజన్లు పెట్టి ఉన్న పెన్షన్లు కూడా పీకేస్తా ఉన్నారు మరీ విచిత్రమైన సంఘటనలు నిన్న మొన్న నేను చూడడం కూడా జరిగింది నేను మన నియోజకవర్గ శాసనసభ్యుని ఒకటే అడుగుతా ఉన్నా చక్రపాణ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి గారు గడప గడపకు తిరగండి ఇల్లు తిరగండి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోండి అని చెప్పి మీ ముఖ్యమంత్రి ఒకవైపు చెప్తా ఉంటే నువ్వేమో ఒక సందులోకి వచ్చి ఒక కాలనీలోకి వచ్చేది ఒక సందులోకి వచ్చేది మీ అధికారులను మీ వాలంటీర్లను మీ వందివాగతులంతా కూడా వెనకమడేసుకొని ప్రజల దగ్గర రాకుండా చూసుకొని వాళ్ళ సమస్యలు చెప్పకుండా వినకుండా ఏదో అంత మంచి జరిగిపోయింది అని చెప్పేసి మీరు గొప్పలు కొట్టి సప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు గతంలో ఇదే వెంగళరెడ్డి కాలనీ అర్బన్ కాలనీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఉన్నాయి ఆ రోజు వాస్తవంగా ఇంకా కొన్ని రోడ్లు మేము శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అవి టెండర్లు కూడా పూర్తయడం జరిగింది కానీ వర్కులు మొదలుపెట్టే లోపల మళ్ళీ ప్రభుత్వం మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పనులు కంటిన్యూ చేయొచ్చు చేయకుండా టెండర్లని క్యాన్సిల్ చేసినారు టెండర్లు క్యాన్సిల్ చేసి వాళ్ళ మనసులతో టెండర్లు వేయించుకున్నారు టెండర్లు వేసినారు కానీ అవి నిధులు లేక ఆగిపోయినాయో లేకపోతే వీళ్ళకి కమిషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్లు పనులు ఆపేసినారో అదైతే తెలియదు కానీ ఈ రోజు వరకు కూడా ఈ 4 ఏళ్ళు జరిగిపోయింది ఎక్కడ కూడా ఒక రోడ్డు లేదు గతంలో మేము వేసినట్టు తప్ప అలాగే మరీ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే అందుకే ఆయన గడప గడపకు తిరిగితే తెలుస్తుంది వాళ్ళ కార్యక్రమం ఇచ్చినారు కదా ప్రభుత్వము పేరు పెట్టి ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పి పాంప్లెట్లు కొట్టుకొని ఇంత ఇంత పెద్దవి గతంలో మేము ఇచ్చిన పట్టాలు వాళ్ళు ఇచ్చినట్టు మళ్ళా దానికి షో పుటప్ చేస్తూ ఆ పట్టా విలువ ఆ రోజు మేము ఇచ్చినప్పుడు ఎంత ఉంటుంది అది మా సోదరుడు సీతారామరెడ్డి గారు ఉన్నప్పుడు ఎకరా 45000 రూపాయలు ఎకరా 45000 రూపాయలు కొని పేదలకు పట్టాలు ఇచ్చినాం ఈ వెంగళరెడ్డి కాలనీ అంతా మా తండ్రి గారు ఉన్నప్పుడు కట్టినది ఇప్పుడు దుద్యాల రాస్తాకు కానీ చక్రం హోటల్ వెనకాల కానీ అలాగే మైనార్టీ కాలనీ కానీ శ్రీశైలం రోడ్లో ఉండేది అన్నీ కూడా మా సోదరుడు ఉన్నప్పుడు ఇచ్చినాయి ఈరోజు వాళ్ళకి ఎట్లా సిగ్గులేదో అదే పట్టాలను పేదవాళ్ళకి ఇచ్చే పట్టాలను బలవంతంగా లాక్కొని వాళ్ళ పేర్లు మార్చేసి వేరే వాళ్ళకి ఇచ్చినారు దానికి విలువ కడుతున్నాడు ఈ దొర ఈరోజు సెంటు మీకు 6 లక్షలు సెంటున్నర ఇస్తున్నాము అంటే 9 లక్షల రూపాయలు అవుతుంది 9 లక్షల విలువైనది మీకు కానుక ఇస్తున్నాడు జగన్ అన్నాను సిగ్గుండాలి కొంచెం అని చెప్పుకోవడానికి ముతి మీద ఉమ్మేయాలనిపిస్తుంది నాకు ఎవడిచ్చినాడా మీకు జగనన్న ఇచ్చినాడా నువ్వు ఇచ్చినావా ఇవి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇచ్చింది సిగ్గుందా కొంచెం అని చెప్పుకోవడానికి ఒకసారి తిరుగు నువ్వు కాలనీలలో ఎంతోమంది ఇంతకుముందు కూడా గతంలో రమ్మంటే వర్షం పడింది బురద ఉంది ఇప్పుడు రాలేను ఆరినాక వస్తాడంట వాళ్ళే చెప్తున్నారు నాకు నిన్న బురద ఆరిపోయినాక వస్తాడంట బురద ఆరిపోయినాక మీ సందులోకి వస్తా ఇప్పుడు బురద ఉంది రాలేనంటాడు ఈయన ఎమ్మెల్యే మనకు పాపం బురదలో తిరుగుతావో బురద పూసుకుంటావో ఆ రోజు ఓట్లు అడుక్కునే రోజు బురద పూసుకోలేదా ఎన్ని అబద్ధాలు కూతలు చెప్పినారు మీరు నువ్వు అట్లే అబద్ధాలు కూతలు చెప్పినావు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అట్లే అబద్ధాలు కూతలు చెప్పినాడు అన్ని అబద్ధాలు కూతలు చెప్పి అధికారంలోకి వచ్చినారు ఈరోజు వాళ్ళని నట్టేట ముంచేసినారు ప్రతి కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంది ఆ రోజు ప్రతి కుటుంబానికి 2000 రూపాయలు ఖర్చులకు సరిపోతే ఈరోజు 10000 కావాల్సి వస్తుంది మీ ప్రభుత్వ హయాంలో ఇంకొక విచిత్రమైన విషయం నిన్న ఒక లైన్లోకి పోయినాం ఇదే అర్బన్ కాలనీ వెంగళరెడ్డి కాలనీలో రాస్తా లేదు వాళ్ళే సొంతంగా గ్రావెల్ తోలుకున్నారు పాపం తిరగలేక ఇంకా విచిత్రమైందంటే కరెంటు లేవు పోల్లు లేదు ఆ సందులో పోల్లు వాళ్ళే కొనుక్కున్నారు మేము పోల్లు తెచ్చుకున్నాం కనీసం మీరు వైర్ ఇచ్చి లైటింగ్ ఏమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే
మీ ఇంట్లో నుంచే తీయండి మేము కనెక్షన్ ఇచ్చి పోతాం అంటే పబ్లిక్ లైన్ కు కరెంట్ కల్పించాల్సినది ప్రజలకు వసతి కల్పించాల్సి పోయి వాళ్ళ ఇంట్లో నుంచి కనెక్షన్ తీయాలంట వాళ్ళే లైట్ వేసుకోవాలంట బిల్లు ఎవడు కొడతదయ్యా వాళ్ళకే వస్తది కదా అయినా పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళే పడలేక వాళ్ళ ఇంట్లో నుంచి కనెక్షన్ ఇచ్చుకొని లైట్ వేసుకున్నారు ఇది ఈ ప్రభుత్వం ఘనత ఈ చక్రపాణి కళ్ళు ఉండయో లేదో కాళ్ళు నొప్పిస్తున్నాయో లేదో నడుము నొప్పిస్తున్నాయో నాకు తెలియదు నాయన కొంచెం ఓపిక చేసుకొని తిరుగు గడప గడపకు తిరగమన్నాడు కదా మీ ముఖ్యమంత్రి కొంచెం తిరుగు ప్రజల కష్టాలు చూడు మాట్లాడితేది నేను ఖర్చు పెట్టి చేస్తా నా సొంత డబ్బులతో చేస్తా సొంత డబ్బులతో చేస్తా సొంత డబ్బులతో చేస్తా అంటుంటావు రా చేద్దురా ఒకసారి వచ్చి ఆ రోడ్లు లేదురా ఆ కరెంటు స్తంభాల వాళ్ళ డబ్బులు కట్టారా డబ్బులన్నీ ఎనిక్కి ఆ లైట్లన్నీ నువ్వు ఎనిక్కి తీసుకో డబ్బులు కట్టు బయట మీటర్లు పెట్టుకొని నువ్వు ఛార్జీలు కట్టు ప్రభుత్వానికి సిగ్గుందా కొంచెం కూడా మళ్ళీ రాసుకుంటున్నారు పెద్ద బోడి ఒక సెంటు భూమి కొనలే ఆడ ఈ నియోజకవర్గంలో అన్ని గతంలో ఇచ్చిన దానికల్లా మీ పేరు పెట్టుకొని మీ బొమ్మలు పెట్టుకొని మీరంతా షో పుట్ అప్ చేస్తున్నారు ఏదన్నా మీరు పరిపాలించే పద్ధతేనా ఇది ప్రజలకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఒక్క మాటన నెరవేర్చే పరిస్థితులు ఉండారా అది లేదు ఏ ఒక్కటి సక్రమంగా చెప్పండి నిన్న కొంతమంది స్టూడెంట్స్ పిల్లలతో మాట్లాడినా డిగ్రీ చదివే పిల్లలతో జగనన్న విద్యాదీవెన సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీలో మాత్రం ఫుల్ పేజీలు ఇచ్చిటాడు ఫుల్ పేజీ బ్యాక్ పేజీ అన్ని అడ్వర్టైజ్మెంట్లు సాక్షి ఛానల్లో కొడుతూనే ఉంటారు విద్యాదీవెన ఎన్ని వేల మందికి ఇచ్చినామంటే లెక్కలేదు ఈరోజు డిగ్రీ కాలేజీలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 30,000 రూపాయలు సొంతంగా కట్టుకుంటున్నారు ఫీజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ కాదు సంవత్సరానికి ప్రైవేట్ అయితే 60-70,000 కట్టాలి ఇంజనీరింగ్ కాలేజీలకు లేదు ఇంత ఫీజు ప్రభుత్వ కాలేజీలో పిల్లలు విద్యాదీవెన ఇస్తాడని పాపం చదువుకుంటున్నారు ఫస్ట్ ఇయర్ 18,000 కట్టిందంట నిన్న ఒక పాపతో మాట్లాడితే సెకండ్ ఇయర్ 25,000 కట్టింది సొంతంగా ఇప్పుడు 30,000 కడుతున్నారు ఇది వీళ్ళ విద్యాదీవెన డబ్బా మాత్రం బాగా కొట్టుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ పాంప్లెట్ రాసింటారు నీ కూతురుకో నీ కొడుకో విద్యాదీవెన కింద ఇంత ఇచ్చినాము నీకు ప్రేషన్ ఇంత ఇచ్చాము పెన్షన్ ఇంత ఇచ్చినాము సంవత్సరానికి ఇంత అయితే నీ పెన్షను అన్ని లెక్క చూపించి 25 లక్షలు చూపించుతారు బిల్లు ఆ పేపర్ పాంప్లెట్లో ఇన్ని ఇంటి వాల్యూ ఎంత వాళ్ళ నాయన సొమ్ము ఇచ్చినట్టు ఎవరు నాయన సొమ్ము ఇచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఇవ్వలేడు పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చక్రపాణి రెడ్డి వాళ్ళ నాయన ఇవ్వలేడప్పుడు ఇచ్చినాడా ఈయన ఇవ్వలే ఎక్కడన్నా ఏమన్నా కార్యక్రమం జరుగుతుందో ఇల్లది డబ్బా మాత్రం బాగా కొట్టుకుంటున్నారు అలా సిగ్గు లేకుండా మాట సిగ్గు ఎగ్గు ఏం లేదు దయచేసి తిరుగు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నువ్వు ఇంతకుముందు కూడా ఏదో మాట్లాడితే నేను ఛాలెంజ్ కూడా వేసిన నీ మంది మార్బలం ఎందుకు అన్ని పక్కన పెట్టి మన ఇద్దరమే పోదామరా ప్రజల దగ్గరికి నీ గడప గడప కార్యక్రమానికి నేను కూడా వస్తాను ఎవ్వడొద్దు మన ఇద్దరమే పోదాము నువ్వు సక్రమంగా చేసినావా ప్రజలకు నేను సక్రమంగా చేసినానని ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్కి రావు దేనికి రావు ఆఫీసులో కూర్చొని మాత్రం స్టేట్మెంట్లు ఇస్తుంటావు ఆఫీసులో కూర్చొని మాత్రం బాగా స్టేట్మెంట్లు ఇస్తుంటాడు ప్రజలు పాపం పిచ్చోళ్ళు నమ్ముతుంటారు కొంతమంది పోయినసారి బాగా నమ్మినారు నువ్వు ఇండ్లగాడికి పోయి తిరిగితే ఇప్పుడు తెలుస్తుంది చక్రపాణి రెడ్డి గారు నువ్వు ఎంత ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నావో లేకపోతే ఇంకా ఏమైనా సంపాదించుకున్నావో ప్రజల దగ్గరికి రా ప్రజలే చెప్తారు మా సందులోకి రాడు ఎన్నావైనా అని ఏడిపోయినా కూడా మా దగ్గరికి రాడు ఆయన ఎందుకంటే ముఖం లేదు కదా అన్ని మాటలు చెప్పిపోయినావు పోయినసారి ఎలక్షన్ల కంటే ముందు ప్రజల దగ్గర పోయి నీ ముఖం లేదు ధైర్యం లేదు చుట్టూ ఎవడనో పాపం పొరపాటున ఎవడనో చెప్పాలంటే నీ మంది మార్బలం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ బాధలు ఇంటే కదా నీకు వాళ్ళ బాధలు తెలిసేది ఇది మీ ప్రభుత్వం ఇంత దరిద్రంగా ఇంత నికృష్టమైన పరిపాలన గతంలో ఏ ప్రభుత్వం లేదు రాదు కూడా ప్రజలు కూడా ఈరోజు నిర్ణయమైనారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయో ఈ దరిద్రుల పీడ వదిలించుకున్నామని థ్యాంక్ యూ